Of his honored servant Uncle Timothy, but I am humbled and honored to grab this occasion to unleash the word of God. దైవజనుడు దేవుని సేవకుడు సోదరు తిమోతి గారి యొక్క భౌతిక కాయం యొద్ద ఈ విధంగా నిల్చుని నిలువబడి వాక్యం చెప్పడం నేను అయోగ్యుని, కానీ ఆయన ప్రభువులో ప్రభు యొద్దకు చేర్చబడి ఉండగా పిలువబడి ఉండగా ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని దేవుని వాక్యం చెప్పే ఆధిక్యత ప్రభు నాకు ఇచ్చాడు కాబట్టి ప్రభు స్తోత్రం. ఐ డు నాట్ మెరిట్ టు వాష్ the feet of the least of the saints that are gathered over here. ఈ చోట సమావేశమైన పరిశుద్ధుల పాదములు కడగడానికి కూడా నేను పాత్రుడను కాదు. బట్ ద మార్టల్ రిమైన్స్ ఆఫ్ హిస్ ఎండేరింగ్ సర్వెంట్ స్పీక్స్ లౌడర్ అండ్ టాలర్ ద మెసేజ్ ద లార్డ్ హస్ టు కన్వే. ఈ సమయాన్ని ఉపయోగించుకొని సర్వలోకంలో నుండి చూసిన ప్రజలందరికీ కూడా ఈ వాక్యం దేవుని వాక్యం చెప్పే ఆధిక్యత ప్రభు నాకు ఇచ్చాడు ప్రభు స్తోత్రములు. The Bible says it has been appointed for a man to die once. మనుషుడు ఒక్కసారి మృతి పొందవలనని నియమించబడి ఉన్నది అని బైబిల్ చెప్తుంది. Without the fulfillment of this commandment there is no way for us to enter into the heaven. ఈ యొక్క ఆజ్ఞ నెరవేర్చకుండా మాలో ఎవరు కూడా పరలోకంలోకి చేరలేము. But the rationally the concept the question for every one of us has to how we need to enter into the kingdom of God. మనకు మనసులో ప్రశ్న ఎప్పుడు ఉండాలి? ఆ ప్రశ్న ఏంటంటే దేవుని యొక్క రాజ్యంలోకి నేను ఎలా ప్రవేశించగలను అనే ప్రశ్న మన మనసులో ఉండాలి. God doesn't expect you and me to enter into the kingdom of God as do the angels enter. నీవు నేను దూతలు పరలోకంలో ఎలా ప్రవేశిస్తారో అలా ప్రవేశించలేము.